నేను గీతాంజలి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎంతో చక్కగా మనం వినాయక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం కదా వినాయక చవితి రోజున అంటే చాలా మందికి వ్రతం ఆచరించడంలో ఎన్నో సందేహాలు ఉంటాయి అవి చిన్న చిన్నవి అంటే తరతరాలుగా వస్తున్న దాన్ని బట్టి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏ విధంగా చేయాలనే సందిగ్ధత ఎప్పుడూ ఉండనే ఉంటుంది ప్రతిసారి ఏదో ఒక వీడియోనో లేకపోతే ఎవరినో అడగడమో చేస్తూ ఉంటాం ఇది ఆలోచించి నాకు అనిపించింది అందరికి అర్థమయ్యే విధంగా అందరికి తెలిసే విధంగా ఆచమనం గురించి కావచ్చు వ్రతం ఏ విధంగా చేసుకోవాలని గాని సంకల్పం చెప్పుకునే విధానం ఎటువంటి అష్టోత్తరాన్ని స్వామికి చదవాలని కానీ ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి ఇలా ఎన్నో సందేహాలు ఎప్పటికీ ఉంటాయి కదా అవన్నీ నివృత్తి చేయటంలో భాగంగా కొన్ని వీడియోస్ ప్రత్యేకంగా మీకోసం అంటూ అందిస్తే బాగుంటుంది అనిపించింది ఆ భయం చేయకుండా ఏర్పాట్లన్నీ చక్కచక్క చేసుకున్నాము మీకు ఇవాళ వివరించబోయేది ప్రత్యేకంగా ఆచమనం అసలు ఏ విధంగా చేసుకోవాలి అలాగే సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడి వినాయక వ్రతం లో ఉండేటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం గురువు గారు నమస్కారం అండి వందే సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం చవితి శుభాకాంక్షలు మీకు వీక్షిస్తున్నట్టు ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర విద్య వినాయక చవితి శుభాకాంక్షలు ఆచరించేటప్పుడు అన్ని ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది ఒక దాని తర్వాత ఒకటి చేయవలసి ఉంటుంది అయితే ఇందులో చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయి ఇది తెలిసిన విధంగా చేసేస్తూ ఉంటారు కానీ శాస్త్రోక్తంగా చేస్తేనే ఏదైనా మంచిది అనేటువంటి భావన ఉంటుంది అందులో భాగంగా అసలు ఆచమనం అనేది ఎందుకు చేస్తారు ఏ విధంగా చేయాలి అలాగే సంకల్పం చెప్పుకోవాలి అని చెబుతూ ఉంటారు సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలో కూడా వివరిస్తారా తప్పకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామందికి అనేక సందేహాలు అంటే సందేహం అని చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఒక విధంగా తెలియకపోవడం పూజా విధానానికి సంబంధించినటువంటి ఆ పూజా ద్రవ్యాలు వినాయకుని ప్రతిమ ఇలా ఏ దేవుని పూజ చేసుకున్నట్టయితే ఆ దేవునికి సంబంధించినటువంటి విధి విధానంగా శాస్త్ర ప్రకారంగా ఏ సామాన్లు తెచ్చుకోవాలన్నీ చక్కగా భక్తిగా తెచ్చుకుంటారు కానీ ప్రారంభించేటప్పుడు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి యొక్క భావము వచ్చేసరికి వాళ్ళు కాస్త తడబడుతుంటారు సరిగ్గా విధానంగా శాస్త్రీయంగా చేసుకోలేకపోతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే సుమన్ టీవీ తరఫున మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సంప్రదించడం జరిగింది తదనుగుణంగా కొన్ని నియమమైనటువంటి విషయాల్ని మనం ఇందులో చర్చించుకుందామమ్మా అయితే ఇందులో భాగంగా ఆచమనము అంటే ఏ పూజలోనైనా మొదలు ఆచమనము తర్వాత సంకల్పము ప్రధానం ఇంటికి బేస్మెంట్ ఎలాగో ఆ విధంగా అయితే వీక్షించే ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చక్కగా చూసుకోండి అవసరమైతే లైక్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటనంటే ఏ మనం కార్యక్రమం చేయాలన్నా గణపతి పూజ ప్రధానంగా తప్పనిసరి అయితే ఈ గణపతి పూజలో భాగంగానే ఆచమనము సంకల్పం ఇవన్నీ కూడా ఉంటాయి అసలు ఆచమనం ఎందుకు చేస్తాము అనంటే ఈ యొక్క ఆచమనం అనేటువంటిది శరీర అర్థం కోసం మనం చేస్తుంటాం అంటే ఇక్కడ కేశవనామాలు చెప్తారన్నమాట ఇందులో ఈ కేశవనామాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క అంగాన్ని స్పృశిస్తుంటారు సో తద్వారా వదిలి దేహము పవిత్రమవుతుంది మనం ఏ పని చేయాలన్నా కానీ మనం దేహము రక్త మాంసాదులతో కూడుకున్నది కదమ్మా ఆ దేవతా మంత్రములతో గనక ఒక్కొక్క నామాన్ని చదువుతూ మన దేహాన్ని స్పృశించుకున్నట్లయితే లేదా అది చేయకపోయినా కనీసం ఈ నామాలని చదివినట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ నామ పారాయణం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి మనము ఆ దేవుడి ముందు మనస్సు లగ్నం కావడానికి మనకి ఈ యొక్క ఆచరణం తోడ్పడుతుంది శరీరంలో మంత్రముతో మంత్రోదగముతో తీసుకున్నటువంటి తీర్థం ఏదైతే ఉంటుందో అది శరీరం అంతా కూడా వ్యాపింపచేసి సర్వవ్యాపతుడైనటువంటి ఆ విష్ణువు మన శరీరంలో ఉన్నట్టుగా భావన చేస్తూ ఆ పూజలోకి పవిత్రమైనటువంటి దేహముతో శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో ఆ యొక్క దేవదేవుడి మీద మనస్సుని లగ్నం చేసుకుంటాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా వినాయక వ్రతకల్పం అని మనకు దొరుకుతుంది ఎక్కడైనా కాను దొరుకుతుంది అది దగ్గర పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు ఆ వినాయక వ్రతకల్పంలో పూజలో భాగంగా ఆ పూజా సామాగ్రి అంతా దగ్గర పెట్టుకున్న తర్వాత మొట్టమొదలు మీరు చేయవలసినటువంటిది ఆ పూజా మందిరంలో దీపారాధన ఆవునీతితో కూడినటువంటి దీపారాధన చెయ్యాలి తర్వాత ఏం చేయాలంటే గంట మోగించాలి గంట మోగించడంలో ఏంటంటే ఈ యొక్క ప్రదేశాన్ని అంటిపెట్టుకొని మనకు కంటికి కనబడకుండా ఉన్నటువంటి పిశాచగ్రహములు కొన్ని ఉంటాయి ఎప్పుడైతే ఘంటానాదము చేస్తామో ఆ ఘంటానాద శబ్దానికి ఆ పిశాచములన్నీ కూడాను దూరంగా వెళ్ళిపోతాయని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం తర్వాత ఇక మనము శరీరము మనం శుద్ధి చేసుకోవాలి కాబట్టి ఎవరు తాకనటువంటిది శరీరం అంటే బావిలో ఉన్నటువంటి నీరును కానీ లేదా మోటార్ నుంచి వచ్చినటువంటి శుద్ధమైనటువంటి జలాన్ని కానీ తీసుకొని అప్పుడు మనము ఈ యొక్క శ్లోకముని చదువుకుంటూ శిరస్సును చల్లుకోవాలి ఏమని ఓం ఆ కుడి చేతిలో నీళ్ళు స్పూన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఎడమ చేతికి తీసుకొని ఆ స్పూన్లను నీళ్లు కుడి చేతిలో పోసుకొని శిరస్సు మీద చల్లుకోవాలమ్మ ఓం అపవిత్రో వా సర్వావస్థాంగతోపి యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్రుచి ఈ విధంగా మీ శిరస్సును చదువుకోండి మనస్సులో పుండరీకాక్ష 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 అని మూడు సార్లు చల్లుకుంటే శరీరముతో చేసినటువంటి అనగా పొద్దున లేచిన దగ్గర నుంచి చే చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉంటాయో సాధారణమైనటువంటి అవి శరీరంకి అంటకుండా దో మన యొక్క శరీరము పవిత్రమవుతుంది ఆ విధంగా మనము ఈ యొక్క మన శ్లోకం చదువుకోలేకపోయినా నిర్మలమైనటువంటి భక్తితో నీళ్లు తీసుకొని శరీ ఈ శిరస్సు మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అని మూడు సార్లు అనుకుంటూ చల్లుకున్న సరిపోతుంది ఇక గణపతిని ప్రార్థన చేసుకోవాలి మీకు నచ్చినటువంటివి మీకు వచ్చినటువంటి గణపతి శ్లోకాన్ని మనసులో ధ్యానం చేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి తరువాత ఇక్కడ ప్రధానంగా మనం చేయాల్సినటువంటిది సంకల్పం భూతోచ్చాటనం ఇంకా ప్రధానంగా ఆచమనం కాబట్టి ఈ యొక్క ఆచమనంలో చేయవలసినటువంటిది మీరు పంచపాత్ర దగ్గర పెట్టుకోవాలి కనీసము గ్లాసు ఉద్ధరిని పళ్ళెము ఒకటి తర్వాత కలశం ఒకటి చాలామంది చేసే తప్పు ఏంటంటే గ్లాసు ఉద్ధరినితోనే ఆచరణం చేస్తారు అదే గ్లాసు ఉద్ధరిని మళ్ళీ కలశ పూజ చేస్తారు ఎందుకంటే ఒకసారి ఆచమనం చేశామంటే ఆ గ్లాసు ఉద్ధరినిలో ఆచరణ చేస్తే ఆ గ్లాసులో ఉన్నటువంటి నీరు మనకు మళ్ళీ మిగతా దేవతా పూజలకి పనికిరాదు మనం ఆచరణం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అందుకనే విడిగా కలశంలో నీళ్లు పెట్టుకొని ఉంచుకోమన్నారు ఎందుకంటే కలశ పూజ చేసినప్పుడు ఆ పూజ ఆ కలశంలో ఉన్నటువంటి నీటితోనే దేవతా ఉపచారములన్నీ కూడాను చేయాలి కాబట్టి గ్లాసు ఉద్ధరిని తీసుకొని ఆ యొక్క గ్లాసులో ఉన్నటువంటి నీటిని మీరు సేవనం చేయండి అనగా ఇక్కడ చేయాల్సినటువంటిది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వ్యక్తులు అనగా మగవారు ఆచమనం చేసేటప్పుడు స్వాహనామంలో మూడు సార్లు చెప్పుకోవాలి ఇక స్త్రీలు కానీ యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఆ యొక్క నామములు ఓం యజ్ఞోపవీత ధారణ ఉన్న మగవాళ్ళు అయితే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ స్పీడ్గా ఉండకూడదు ఆ యొక్క నామం తీసుకుని ఒకసారి మనం నీటిని తీసుకున్న తర్వాత అది మన శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత రెండో నామం చదువుకోవాలి అలా స్లోగా చేసుకోవాలి స్త్రీలు అయితే యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళు స్త్రీలు ఓం కేశవా నారాయణాయ నారాయణాయనమ ఓం మాధవా యనమహ అంటూ చెప్పుకోవాలి ఆ తర్వాత తదనంతరం కేశవనామాలు చెప్పుకోవాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ వామనాయన ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేషాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ వాసుదేవాయన ఓం ప్రజున్నాయన ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అనేటువంటి యొక్క నామాల్ని మనం చేసుకోవాలి తర్వాత భూతోచ్చాటనం చేయాలి భూతోచ్చాటనం చేసేటప్పుడు మనము చెప్పవలసినటువంటి శ్లోకం ఏంటంటే మనము అక్షితలు తీసుకుంటమ్మా మీరు అక్షితలు తీసుకొని ఈ యొక్క ముక్కు దగ్గర వాసన చూసినట్టుగా ఉండి ఈ యొక్క భూతోచ్చాటనంలో ఓం ఉత్తిష్టంతో భూత విశాచాహ ఏతే భూమి భారకా ఏతేషామవి రోధేనా బ్రహ్మకర్మ సమారభే అంటూ ఆ యొక్క వాసన అక్షితల వాసన చూసి ఎడమ వైపున వేసుకోవాలి పురుషుడు చేస్తున్నట్టయితే పక్కన భార్య ఉంటుంది కాబట్టి భార్యకి మొత్తం కూడా ఎడమవైపున ఆ యొక్క అక్షితలు వేయాలి అంటే ఈ భూతోచ్ఛాటనం అంటే ఈ యొక్క ప్రదేశాన్ని ఆవహించుకొని కొన్ని పిశాచ గణములు అనేటువంటి ఉంటాయి ఈ భూతోచ్చాటన ఎప్పుడైతే మనం ఈ యొక్క శ్లోకంతో చేసి అక్షితలు వెనక్కి వేస్తామో మనకు వెనక నుంచి అయినా కానీ ముందరి నుంచైనా కానీ కీడు క తలపెట్టేటువంటి అనగా విఘ్నములు కలగజేసేటువంటి స్థితిలో ఏ యొక్క గణములు కూడా మన దగ్గరికి ఉండవని మనకు శాస్త్రం ఇక తరువాత ప్రాణాయామం చెయ్యాలి ప్రాణాయామం చేసేటప్పుడు ఈ యొక్క ప్రాణాయామ మంత్రం ఉంటుంది చూసుకోవచ్చు ఓం భూ ఇలా ము మనకు మొదలుగా ఎడమ వైపు నుంచి గాలి పీల్చుకొని కుడినాశికని మూసుకొని ఈ విధంగా మనకు ఎంత శక్తి మేర వస్తే అంత శక్తిమేర మనము ఆ యొక్క గాలిని పీల్చుకొని అక్కడ కుంభింప చేయాలి చేసుకున్న తర్వాత అప్పుడు ఈ శ్లోకం ఓం భూ ఓం భువ ఓగుం గుం ఓం మహ ఓం జన ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియో యో న ప్రచోదయా ఆత్ ఓమా పోజ్యో తీర సోమృతం బ్రహ్మ భోర్భువస్సు అనుకుంటూ ఆ యొక్క మనం ఎడమ నాసిక నుంచి పీల్చుకున్నాం కదా అప్పుడు నాసిక నుంచి మెల్లగా వదలాలి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎడమ నాసికను మూసివేసి నాసికతో మళ్ళీ గాలి పీల్చి మళ్ళీ ఇదే విధంగా చేసి మళ్ళీ ఈ యొక్క ఎడమ నాసికతో గాలిని వదలాలి ఈ విధంగా చేసినట్లయితే శరీరంలో దేవతాశక్తి ప్రవేశం చేసి మనస్సు నిర్మలమైపోయి స్వస్థత చేకూరుతుంది దైవం మీద లగ్నం చేయడానికి మనస్సు శరీరము ఏకమై దైవం మీద లగ్నం చేయడానికి మనకు ఆధారభూతమవుతుంది ఇక ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోదగినటువంటిది సంకల్పం అమ్మ ఈ సంకల్పమే ప్రధానం ఇంటికి బేస్మెంట్ ఎలాగో సంకల్పం అటువంటిది ఈ సంకల్పంలోనే మనము సంబోధింపజేసే మన సంకల్పం ఏదైతే ఉంటుందో మన మంచి మన జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండాలి మన కోరిక ఏంటో తెలియచేసేటువంటి ఈ యొక్క మెసెంజర్ లాంటిది ఈ యొక్క సంకల్పం అనేటువంటిది భగవంతునికి తెలియచేసే మెసెంజర్ లాంటిదే ఈ యొక్క సంకల్పం అంటే మన కోరికను అప్పుడు కోరికను చెప్పుకునేటప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలకు సంబంధించినటువంటి కూడాను ఆ సంకల్పంలో వస్తాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే ఓం మమ అనుకోవాలి అందరూ కూడా మమ ఉపాత్త ఈ యొక్క పుస్తకంలో చక్కగా వినాయక వ్రతకల్పంలో చక్కగా ఉంటుందండి ఏ పూజ చేసినా మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ యొక్క సంకల్పం మీరు దగ్గర పెట్టుకోండి పెట్టుకొని ఓం మమ ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఇప్పుడు హైదరాబాదు వాయువ్య ప్రదేశంలో ఉంది శ్రీశైలని కాబట్టి మనకు జ్యోతిర్లింగం శ్రీశైలం కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎప్పుడు ఏ విధంగా ఎక్కడైతే పూజ చేసుకుంటారో ఆ ఆ ప్రదేశము శ్రీశైలానికి ఏ దిక్కులో ఉందో ఆ దిక్కులో చెప్పుకోవాలి గుంటూరు విజయవాడ వాళ్ళైతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్పుకుంటారు ఇక్కడ హైదరాబాద్ కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే మనకు మధ్యలో ఇక్కడ ఈ ప్రాంతంలో మీ దగ్గర చుట్టుపక్కల ఏ నది ప్రవహిస్తుందో ఆ నది పేర్లను చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన హైదరాబాద్కి కృష్ణా గోదావరి ప్రవహిస్తుంది ఇరుపక్కల కాబట్టి కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే యజమానస్య స్వగృహే మీ ఇంట్లో మీరు స్వంత గృహం అయితే మమృృహేం చెప్పుకోవాలి అద్దె ఇల్లు అయితే మమ ఆవాసగృహేం చెప్పుకోవాలి సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ధ్యాం తిథౌ వాసర రోజున మందవాసరము కాబట్టి అనగా శనివారం కాబట్టి స్థిరవాసరే లేదా మందవాసరే స్థిరవాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ మమ అని చెప్పుకొని తర్వాత ఈ మమ తర్వాత మీ గోత్రం చెప్పుకోవాలి మీ గోత్రం చెప్పుకొని తర్వాత భర్త భర్త అయితే తన పేరు చెప్పుకొని తన భార్య పేరు కూడా చెప్పుకోవాలి తదనంతరం పిల్లల పేర్లు చెప్పుకోవాలి ఆడవాళ్ళు కనుక చేసేటట్టయితే ఆడవాళ్ళు మమ అని చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని మమ భర్తృ మన అంటే పతి అని చెప్పి పతి పేరు చెప్పుకొని తదనంతరం పిల్లల పేరు చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత అప్పుడు అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మ అర్ధ కామ్య మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం పురుషార్ధసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్ధసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం మంగళ అవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్ధీ ముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యవచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంకరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ముందుగా ఏ విధంగా చేసుకోవాలనేటువంటి యొక్క సందేహం కూడా ఉంటుందమ్మా ముందుగా గణపతి పూజలో భాగంగా ఈ యొక్క వినాయక చవితి రోజున ఖచ్చితముగా గణపతిని అనగా పసుపు గణపతిని చేసుకొని ఆ పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత షోడశోపచార విధానంగా లఘుపూర్వకముగా పూజ చేసిన తర్వాత నైవేద్యం అవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు గణపతికి ఉత్తిష్ట చెప్పి అప్పుడు మనం ప్రధానంగా విగ్రహం పెట్టుకుంటాం కదా ఇంట్లో కానీ మంటపాల్లో కానీ అప్పుడు మళ్ళీ సంకల్పం చెప్పుకొని ఆ యొక్క వినాయకుడికి ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడికైనా లేదా ఆ యొక్క మంటపాల్లో ఉన్నటువంటి వినాయకుడికైనా మళ్ళీ షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి ఇది పూజా విధానం ఖచ్చితంగా మొదలు హరిద్ర గణపతిని పసుపుతో చేసినటువంటి గణపతిని విధిగా పూజ చేసి తదనంతరం మనం తెచ్చుకున్నటువంటి వినాయకుడికి ప్రతిమకి అనగా మట్టి ప్రతి ప్రతిమకి లేదా మంటపాల్లో ఉన్నటువంటి ప్రతిమకి మళ్ళీ వినాయక పూజ షోడశోపచార విధానంగా సశాస్త్రీయంగా చేసుకోవాలి ఈ విధంగా ఆచమనం అదే విధంగా సంకల్పం చెప్పుకోవాలండి చాలా చక్కగా వివరించారు గురువుగారు చాలా మందికి ఇవే సందేహాలు ఉంటాయి ముందుగా మీరు అన్నారు బేస్మెంట్ ఇవి ఇవి ప్రధానంగా తెలిస్తే తర్వాత చేసే పూజ అనేది ఖచ్చితంగా ఒకదాని వెంట ఒకటే సులభంగా అలా జరిగిపోతుంది స్వామి జరిపించుకుంటాడు చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ విన్నారు కదా ఆచమనం ఎలా చేయాలి అలాగే సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలో ఈ వినాయక చవితి పూజలో తెలుసుకున్నారు కదా అలాగే మరిన్ని వీడియోలు కూడా ఉన్నాయండి అవి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము అది కూడా తప్పకుండా చూడండి ఏమిటి అంటే అష్టోత్తరం ఏ విధంగా చేయాలి కావచ్చు దాంతోపాటుగా మనకి చాలా సందేహాలు ఉంటాయి అవి నివృత్తి చేసే విధంగా కూడా ఎన్నో సందేహాలు మనందరికీ కలిగేటువంటివి అయ్యారు ముందు ఉంచాను వారు కూడా వివరించి చెప్పారు అవి కూడా ఒక వీడియోలో మీకు అందించబోతున్నాము ప్రత్యేకించి అన్ని వీడియోలు తెలుసుకుంటే గనక మీరు చాలా సులువుగా శాస్త్రోక్తంగా ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునే విధంగా మీరు పూజలు ఆచరించవచ్చు తప్పకుండా అన్ని వీడియోలు వీక్షిస్తారని కోరుకుంటూ జయ గణేష నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రత్యేకంగా వినాయక వ్రతాన్ని ఆచరిస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు చాలా చక్కగా పూజను ఆచరిస్తారని తెలుసు చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి ప్రత్యేకించి వ్రతం చేసేటప్పుడు అష్టోత్తరం విషయంలోనే చాలా మంది అంటే మనకి పుస్తకం ఏదైతే ఉందో వ్రత కథ అందులో ఉన్నటువంటి అష్టోత్తరంతో మనం పూజ చేస్తూ ఉంటాం కానీ ప్రత్యేకంగా కొన్ని నామాలతో ఉన్నటువంటి ఆ అష్టోత్తరం గనక స్వామి ముందు చదివి మనం పూజ చేస్తే ఖచ్చితంగా ఆ బొజ్జగనపై మనకి ఎన్నో వరాలను అందిస్తాడు మనకి శుభాన్ని చేకూరుస్తాడు అని చెప్తారు మరి ఆ అష్టోత్తరం ఏమిటి ఎలా చదవాలి మనకి ఎలా తెలుస్తుంది ఎక్కడ దొరుకుతుంది ఆ పుస్తకం మనం ఎలా కొనుక్కోవాలి ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కదా నేను ఒకదాన్నే వినటం కాదు నేను అష్టోత్తరంతో పూజ చేయటమే కాదు మీ అందరూ కూడా ఆచరించి ఆ స్వామి అనుగ్రహం పొంద

శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము గురువుగారు అష్టోత్తరం ఆ నూట ఎనిమిది నామాలు వాటితోటి పూజ చేయటం అనేది సర్వసాధారణంగా మేము చేసేది ప్రతి సంవత్సరం అంటే మాకు ఆ పుస్తకంలో ఉంటుందండి ఆ నామాల వరకు మాత్రమే అష్టోత్తరం చేస్తాం కానీ మీరు అన్నారు కొన్ని ప్రత్యేకమైనటువంటి నామాలు ఉన్నాయి స్వామి శీఘ్రంగా వరాలను అందిస్తాడు ఆ నామాలతో గనక పూజ చేస్తే ఆ అష్టోత్తరంతో పూజ చేస్తే అని చెప్పారు అదేంటో వివరిస్తారా ప్రేక్షకులకు గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అష్టోత్తరం ఉందమ్మా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే మనం ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి వినాయక వ్రతకల్పం అనేటువంటిది మనం పుస్తకం తెచ్చుకొని ఉంటాం ఈ యొక్క పుస్తకంలో అష్టోత్తరం ఉంటుంది ఈ అష్టోత్తరానికి అంటే దేవత ఉపాసనలో భాగంగా షోడశోపచార విధానంగా మనం పూజ చేస్తాం ఆ పూజలో ప్రధానమైనటువంటి అంగభూతంగా జరిగేటువంటి వాటిట్లో అష్టోత్తరమే చాలా ప్రధానమైనది గుండెకాయ లాంటిది ఎందుకంటే ఆచమనము సంకల్పము ఆవాహనము తర్వాత ప్రాణప్రతిష్ఠ స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము అలంకరణము ఇవన్నీ కూడా సాధారణంగా చేసేదే కానీ ఏ దేవుని అయితే మనం పూజ చేస్తున్నామో ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ దేవుణ్ణి వివిధ నామాలతో అర్చన చేసి ఆ దేవుణ్ణి ప్రసన్నతని పొంది ఆ దేవుడికి ఇష్టమైనటువంటి నైవేద్యము అలాగే ఇవన్నీ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి తాంబూలం ఇచ్చి ప్రసన్నం చేసుకుంటాం ఈ ప్రసన్నత దేవతా ప్రసన్నత విభాగంలో చేసే షోడశోపచార పూజలలో అష్టోత్తర పూజ ప్రధాన భూమిక పోషిస్తుంది కాబట్టి గణపతికి మనం సాధారణంగా బయట దొరికేటువంటి పుస్తకాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ గణపతి అష్టోత్తరం ఉంటుంది సాధారణం అది అది కూడా చేసుకోవచ్చు కానీ వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా గణపతికి సంబంధించినటువంటిది గకార అష్టోత్తరం అనేటువంటిది ఉంది గకార అష్టోత్తరం గకార అష్టోత్తరం అంటే గణపతి యొక్క ప్రధానంగా ఏంటంటే గణపతి గా అనే అక్షరానికి అధిపతి ఓం గమ్ గణపత ఏ అనేది కూడా ఒక మూల మంత్రమే చాలు ఓం గమ్ గణపతి ఏ నమ గణపత ఏ నమ అంటే గణాలకి అధిపతి అటువంటి గణాలకి అధిపతి అయినటువంటి ఆ యొక్క గణపతిని ప్రతి నామము కూడా ఒక్కొక్క నామము గా అనే అక్షరంతో ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి నామము కూడా గా గా ఆ విధంగా నూట ఎనిమిది గకార అష్టోత్తర నామాలతో పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది నామాల్ని చాలా చక్కగా నిదానముగా మీకు తెలియజేస్తాను చక్కగా ఆ నామాల్ని ఒక్కొక్క నామం వింటూ మీ దగ్గర ఉన్నటువంటి గరికలతో కానీ ఏకవింశతి పత్రాలతో కానీ స్వామి వారికి ఇష్టమైనటువంటిది దానిమ్మ పూలు దానిమ్మ పూలు గనక సంపాదించుకొని అష్టోత్తర పూజలో భాగంగా దానిమ్మ పూలతో గనక పూజ చేసినట్లయితే గణపతి చాలా సంతృష్టి పడతాడు అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ఒక ముఖ్య గమనిక అందరికీ కూడాను దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల అందరి గోతనామాదులతో ప్రతీ నెల ఒక పుణ్యతిథి రోజున ఏకాదశి కానీ పౌర్ణమి కానీ మాసశివరాత్రి కానీ ఏకాద ఆ యొక్క పుణ్యతిథి రోజున మృత్యుంజయ హోమం అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది అంటే ఎందుకు చేయిస్తున్నామనంటే కరోనా ముందు ఎలా ఉన్నా కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది ప్రతి మానవుడికి కూడాను జీవితంలో గండ అనేటువంటివి ఉంటాయి ఆ గండ దోషాలు తొలగిపోవాలి అలాగే ప్రతి వ్యక్తి కూడాను తన పుట్టిన రోజు పుట్టిన నెలలో ఒక్కసారైనా సంవత్సరానికి ఒక్కసారైనా కానీ మృత్యుంజయ హోమం చేసుకోవాలి కాబట్టి ప్రతి నెల మన ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమము అలాగే వృషభమిధున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణార్థమే శని దోష నివారణ హోమాలు ఇక మనిషికి సాధారణంగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల అందరి గోతనామాలతో చేయించడం జరుగుతుంది అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ప్రతీ నెల మీకు వీడియో వస్తుంది తదనుగుణంగా చక్కగా మీకు ఈ సంవత్సరం పాటు మీ యొక్క గోతనామాలతో పూజ జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఇంతకుముందు మనము చెప్పి ఉన్నట్టుగా గణపతికి ప్రత్యేకించి గకార అష్టోత్తర పూజ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం మీరు కూడా ఈ యొక్క గణపతి పూజలో భాగంగా అష్టోత్తర పూజ చేస్తున్నాం కాబట్టి తగినటువంటి పుష్పాలతో మరియు గరికతో మీరు ఆ స్వామికి అష్టోత్తర పూజ చేయండి ఈ నామాన్ని చదువుతుంటాను గకారముతో గ అనే అక్షరముతో నూట ఎనిమిది నామాలు ఉన్నాయి దీన్నే గణపతి గకారక అష్టోత్తర పూజ అని అంటారు చక్కగా వినండి ఓం గకార రూపాయ ఓం గంభీజ యనమ ఓం గణేశాయ యనమ ॐ गणवन्दिताय नमः ॐ गणाय नमः ॐ गण्याय नमः ॐ गणनातीतसद्गुणाय नमः ॐ गगनादिकसृजे नमः ॐ गङ्गासुताय नमः ॐ गङ्गासुतार्चिताय नमः ॐ गङ्गाधरप्रीतिकराय नमः ॐ गवी गवीषेढ्याय नमः ॐ गदापहाय नमः ॐ गदाधरसुताय नमः ॐ गद्यपद्यात्मककवित्वदाय नमः ॐ गजस्याय नमः ॐ गजलक्ष्मीपते नमः ॐ गजबाजिरथप्रदाय नमः ॐ गङ्गानिरतशिक्षाकृतये नमः ॐ गणितज्ञाय नमः ॐ गण्डदानाञ्चिताय नमः ॐ गन्त्रे नमः ॐ गण्डोपलसमाकृतये नमः ॐ गगनव्यापकाय नमः ॐ गम्याय नमः ॐ गमनादिविवर्जिताय नमः ॐ गण्डदोषहराय नमः ॐ गण्डभ्रमद्भ्रमरकुण्डलाय नमः ॐ गतागतज्ञाय नमः ॐ गतिदाय नमः ॐ गतमृत्यवे नमः ॐ गतोद्भवाय नमः ॐ गन्धप्रियाय नमः ॐ गन्धवाहाय नमः ॐ गन्धसिन्धुरबृन्दगाय नमः ॐ गन्धादिपूजिताय नमः ॐ गव गव्यभोक्त्रे नमः ॐ गर्गादिसन्नुताय नमः ओं गरिष्ठा नम ओं गर्दे नम ओं गर्वहराय नम ओं गरिभूषणा नम ओं गविष्ठाय नम ओं गर्जिता रावाय नम ओं गंभीरहृदयाय नम ओं गदिने नम ओं गलत्कुष्ट नम ओं गर्भप्रदाय नम ओं गर्भार्भरक्षकाय नम ओं गर्भाधाराय नम ओं गर्भवासीशिशु ज्ञानप्रद नम ॐ गरुत्मत्तुल्यजवनाय नमः ॐ गरुडध्वजवन्दिताय नमः ॐ गयेडिताय नमः ॐ गयाश्राद्धफलदाय नमः ॐ गयाकृतये नमः ॐ गदा ॐ गदाधरावतारिणे नमः ॐ गन्धर्वनगरार्जिताय नमः ॐ गन्धर्वगानसन्तुष्टाय नमः ॐ गरुडाग्रजवन्दिताय नमः ॐ गणरात्रसमाराध्याय नमः ॐ गर्हणास्तुतिसाम्यधिये नमः ॐ गर्ताभनाभये नमः ओं दीर्घतुंडाय नमः ओम गभस्तिमते दूराय नमः ओम गरुडो ओं नमः ओम ओं विक्रमाय नमः ओम गंधमूशवाजिने नमः गतश्रमाय नमः ओम गवेश ओम गवेशणीयाय नमः ओम गहनाय नमः ॐ गहनस्थमुनिस्तुताय नमः ओं गवयच्छिदे नमः ओं गंडकभिदे नमः ॐ गह्वरापधवारणाय नमः ॐ गजदन्तायुधाय नमः ओं गर्जद्रिपुघ्नाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ गजचर्मामयच्छेत्रे नमः ॐ गणाध्यक्षाय नमः ओं गणार्चिताय नमः ॐ गणिकानर्तनप्रीताय नमः ॐ गच्छते नमः ॐ गन्धफलिप्रिया ॐ गन्धफलीप्रियाय नमः ॐ गन्धकादिरसाधीशाय नमः ॐ गणकानन्ददायकाय नमः ॐ गरभादिजनुः ॐ गरभादिजनुर्हर्त्रे नमः ॐ गण्डकीगाहनोत्सुकाय नमः ॐ गण्डूशीकृतवाराशये नमः ॐ गरिमालघिमादिदाय नमः ॐ गवाक्षवत्सौधवासिने नमः ॐ गर्भिदाय नमः ॐ गर्भिणीनुताय नमः ॐ गन्धमादनशैलाभाय नमः ॐ गण्ढबेरुण्डविक्रमाय नमः ओं गदिताय नमः ॐ गद्गदारावसंस्तुताय नमः ॐ गह्वरीपतये नमः ॐ गजेशाय नमः ओं गरीयसे नमः ॐ गद्येड्याय नमः ॐ गतभिधे नम ॐ गतभिदे नमः ఓం గమాయ నమ ఓం గర్హణీయ భావా ఓం గంగాచిప్రదాయ నమ ఓం గణనా విద్యాశ్రీ ఇది శ్రీ గణపతి గకార అష్టోత్తర పూజా సంపూర్ణం తదనంతరం ధూపదీప నైవేద్యములు మరియు మంత్రపుష్పము ఇచ్చి ప్రదక్షిణ చేసి ఆ విధంగా ఆ యొక్క గణపతి పూజ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం గాతోనే ఎందుకంటే ఇది విశేషమైనటువంటిదమ్మా ఇది మనకు సాధారణంగా ఎక్కడ కూడా లభించదు ఇది గణపతికి సంబంధించినటువంటి విశేష పూజాది కార్యక్రమాలలో భాగంగా ఒక చోట మనకు దొరికినటువంటిదమ్మా ఇది కేవలం నా దగ్గర ఈ జ్ఞానాన్ని పెంచుకుంటే ఉంచుకున్నా సరిపోదని చెప్పి సమస్త మానవాళికి కూడా ఈ యొక్క గకార అష్టోత్తర పూజా విధానాన్ని అందించాలి ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడు పెట్టుకున్నా మీరు గణపతి పూజ ఎప్పుడు చేసుకున్నా ఈ గణపతి గకారముతో గనక పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా గణపతి ప్రీతివంతుడవుతాడు అని చెప్పవచ్చు ఈ విధంగా గకారంతో అష్టోత్తరం చాలా సంతోషం గురువు గారు చాలా చక్కగా వివరించారు నేను కూడా అష్టోత్తరం తోటి అష్టోత్తర పూజ చేసుకోండి శీఘ్రమే స్వామి వారు వరాలను సంగతారని చెప్తున్నారు ప్రత్యేకించి ఎంతో కష్టపడి శాస్త్రంలో ఉన్నదాన్ని తీసుకుని మనకి వివరించి చెప్పారు గురువు గారు మీరైతే వీడియోని సేవ్ చేసుకోండి లైక్ చేస్తే మీకు సేవ్డ్ వీడియోలో ఉంటుంది కాబట్టి ఇంకెవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఇలా పూజ చేసుకున్నారంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే శాస్త్రం ంగా ఎప్పుడు చెయ్యని విధంగా ప్రత్యేకంగా స్వామి అనుగ్రహం పొందాలి అని అంటే కనుక ఇలా గకారంతో అష్టోత్తరం చేస్తే శుభం కలుగుతుందని చెబుతూ ఉన్నారు ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నవేనండి ప్రత్యేకించి ఎవరు తీసుకొచ్చి చెప్పినవి కాదు గురువుగారికి ధన్యవాదాలు చెబుతూ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకుని మీరు ఈ విధంగా ఇంట్లో వినాయక వ్రతాన్ని చేసుకునేటప్పుడు అష్టోత్తరం గకారంతో ఆ పూజ చేయండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి జై గణేశ నమస్కారం